సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది రీసెంట్గాని. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5th నుంచి 25th మధ్యలో మనము అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే వన్స్ మనం అప్లై చేసిన తర్వాత కాల్ లెటర్స్, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, 1st or 2nd week of November. సో నెక్స్ట్ మంత్ 1st వీక్లో మనకి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఎగ్జామ్ అనేది కూడా నెక్స్ట్ మంత్లో కానీ ఆ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో కానీ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రిజల్ట్ మాత్రం డిసెంబర్లో ఇస్తామని చెప్తున్నారు అన్నమాట, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి కాల్ లెటర్ మనకి డిసెంబర్లో వస్తుంది, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కాల్ లెటర్ వస్తుంది అన్నమాట. అలాగే మెయిన్స్ ఎగ్జాము మనకి ఇది కూడా డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ టఫ్. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ జనవరిలో రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏదేమైనా నెక్స్ట్ 2 మంత్స్లోనే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్గా ప్రాసెస్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే డౌన్లోడ్ ఆఫ్ పేజ్ 3 కాల్ లెటర్. సో మనకి ఇక్కడ 3 ఫేజెస్ చూపిస్తున్నారు అన్నమాట సార్. 3rd ఫేజ్ ఏంటంటే ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఉండే అవకాశం ఉంది. సో అది ఎప్పుడంటే మనకి 2nd or 3rd week ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ మనకి రిక్రూట్మెంట్ అనేది దాదాపుగా మార్చి 6 ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే. అలాగే వేకెన్సీస్ ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలిపి ఉన్నాయి యాక్చువల్గాని. సో టోటల్గా మనకి ఒక 2056 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ 2056. సో మనకి జనరల్కి వచ్చేసి మనకి 810 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 200, అలాగే ఓబీసీ 560, ఎస్సీ 324, ఎస్టీ 162 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఇండియా వైడ్గా అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైనా సరే. సో అన్ని స్టేట్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ జాబ్కి అప్లై చేసినా జాగ్రత్తగా ఈ డేట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో 31st 12 2021 అంటే ఈ ఇయర్ డిసెంబర్ 31st లోపు మీరు ఏం కంప్లీట్ అవ్వాలి ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైనా ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉన్నా సరే రిజల్ట్స్ ఈ మధ్యలో వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలామంది ఇది చూడరు, ఈ డేట్ చూడకుండా డైరెక్ట్గా క్వాలిఫికేషన్ చూసి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనము అలా చేయకూడదు. అలాగే ఏజ్ లిమిట్కి కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ డేట్ ఇస్తున్నారు ఏంటి, ఏప్రిల్ 1st, అంటే ఇయర్ ఏప్రిల్ 1st అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అప్పటి వరకు. అప్పటికి మినిమం 21 ఇయర్స్ మనకు కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అలాగే 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ అన్నమాట ఈ డేట్. సో మనకి స్కెడ్యూల్స్ క్యాస్ట్ ఇలాగ ఓబీసీ ఇలా పీడబ్ల్యూడి కొన్ని వాటికి మనకి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అవి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చు, 3-tier process. ఇందాక డేట్స్ చూసాం కదా 3-tier process అని చెప్పేసి 3 ఫేజెస్ ఉంటాయని. ఫస్ట్ది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ. సో ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ అది చదవాల్సిన అవసరం లేదు, మెయిన్ ఇవి ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. సో ఇక్కడ 30 మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీషు, అలాగే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంటుంది కదా 35, అలాగే రీజనింగ్ 35. సో టోటల్ 100 మార్క్స్ అయినప్పటికీ మనకి 60 మినిట్స్ టైం ఉంటుంది, అలాగే సెక్షన్ వైజ్గా టైం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 20 మినిట్స్ ఓపెన్ చేసామనుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనకి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓపెన్ చేసి చూడాలంటే అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది ఇక్కడ ఇస్తున్నాడు, 10 times approx. సో మనకి 2000 పోస్ట్ ఉన్నాయి కదా ఆన్ అన్ యావరేజ్. సో 2000 × 10 అంటే 20,000. సో ఆన్ అన్ యావరేజ్ ఫస్ట్ 20,000 క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ పేజ్కి కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు అన్నమాట. ఇంకేనా? అయితే ఇక్కడ ఇందులో మళ్ళీ క్యాస్ట్ కేటగిరీ అవన్నీ సపరేట్గా చూస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఏమిటంటే ఒకటి ఆబ్జెక్టివ్, ఇంకోటి డిస్క్రిప్టివ్, రెండు కూడా అదే రోజు ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ మనకి 200 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటంటే కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది యాడ్ అయింది, అలాగే జనరల్ ఎకనమీ, బ్యాంకింగ్ అవేర్నెస్. ఇక్కడ మనకి స్పెషల్గా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది సపరేట్ సెక్షన్ ఇచ్చారన్నమాట. సో మార్క్స్ సెక్షన్ చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి ఉంది, మనకి 3 అవర్స్ టైం, మళ్ళీ ఒక్కొక్క దానికి సపరేట్ డ్యూరేషన్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుందంట, అలాగే ఎస్సే రైటింగ్ ఉంటుంది. సో ఇది 30 మినిట్స్ ఉంటుందంట, 50 మార్క్స్.
అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ మార్క్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి జాబ్కి ఫైనల్గా చూసేది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ పేజ్ 3. సో ఈ రెండు అయిపోయిన తర్వాత థర్డ్ ఇంటర్వ్యూకి ఏ విధంగా ఉంటుందంటే మెయిన్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని టాప్, అంటే ఇక్కడ 3 times అన్నాడు కదా, సో 2000 వేకెన్సీస్ కాబట్టి 2000 × 3 అంటే 6000 మెంబర్స్ని, టాప్ 6000 మెంబర్స్ని మనకి తీసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది, రెండు ఆటల్లో కూడా మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగే పేజ్ 3కి వచ్చేసి మనకి 50 marks ఉంటుంది. 50 marks అయితే ఇంటర్వ్యూ అన్న ఉండొచ్చు, లేదా ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ అన్న ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఫైనల్గా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూపిస్తున్నాడు. మెయిన్స్ ఎగ్జామ్ 200 objective 50 descriptive కదా, సో 250 marks మనకు వచ్చిన మార్క్స్ని ఏ విధంగా చేస్తారంటే 75కి కన్వర్ట్ చేస్తారంట, కన్వర్ట్ చేసిన తర్వాత. అలాగే పేజ్ 3 ఇంటర్వ్యూలో వచ్చిన 50 marks 25కి కన్వర్ట్ చేస్తారంట. సో అప్పుడు మనకి 100 marks అవుతుంది కదా, సో ఆ విధంగా మనకి 100కి ఎంతమంది వచ్చారు అనేది టాప్ ర్యాంక్ వైజ్గా ఇచ్చి మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 36000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎమాల్మెంట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు మనకి. అలాగే డిఏ హెచ్ఆర్ఏ కూడా మనకి ఇస్తారు అని చెప్తున్నారు. మెడికల్ అలవెన్సెస్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 750 rupees అంట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి కూడా 750 rupees. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మాత్రం అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎన్నిసార్లు రాయొచ్చు ఈ పీవో ఎగ్జామ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ 4 times మించి అటెంప్ట్ చేయకూడదు, లైక్ సివిల్ సర్వీసెస్ లాగా ఇక్కడ మనకి ఇస్తున్నాడు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 7 times మించి ఎక్కువ రాయకూడదు అనమాట, అంటే ఇయర్కి వన్స్ పడుతుంది కాబట్టి 7 years మనము రాసుకోవచ్చు అంతే కదా. సో ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అనేది చూపిస్తున్నాడు. ఇది మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్లో లిస్ట్, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మెయిన్ సెంటర్స్ అన్నీ కూడా ఉంటాయి, నియర్ సిటీస్ ప్రాబ్లం లేదు. మెయిన్స్ వచ్చేసరికి మనకి 4 ఇచ్చాడన్నమాట ఇక్కడ చూపిస్తుంది కదా. అలాగే తెలంగాణలో కూడా చూద్దాం ఒకసారి. ఇది ప్రిలిమ్స్కి మాట, తెలంగాణలో 4 centers ఇచ్చారు. మెయిన్స్ ఐ థింక్ హైదరాబాద్ ఒకటే ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద లేటెస్ట్ రిక్రూట్మెంట్. మీకు సంబంధించిన కట్ ఆఫ్ లింక్స్ కానీ అలాగే ప్రీవియస్ పేపర్స్ లింక్స్ కానీ మొత్తం అన్నీ కూడా నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.